పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ప్రాజెక్ట్ ఉంటే వస్తారో చూస్తా కుర్చేసుకొని కడతా అన్నాడు. రేకండోలకి అడ్డం పడ్డారా? అడ్డం పడలే కదా, మరి ఎందుకు ఆగింది? ఎమ్మెల్యే గారు చూడ్డం ఇవాళ మళ్ళీ మూడోసారి గెలిపింది. నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తా అంటాడు. అమ్మా పదేళ్ళు ఏలేనాడట, మళ్ళీ గెలిపిస్తే చేస్తుంట. ఒక్కసారి ఆలోచన చేయండి, యావత్ తెలంగాణ మహబూబ్ నగర్ పెట్టుకుంటే ఆదిలాబాద్ అడుగుల దాకా అందరూ అక్క చెట్లు తోడికోడళ్ళు యారాలు చెప్పుకున్నట్టుగా ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి, కాంగ్రెస్ ను గెలిపించాలి నిర్ణయం చేసుకున్నారు. ఎక్కడికక్కడే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అలా రేకడ కూడా ఉన్నట్టే కదా, ఉందా లేదా? ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కాంగ్రెస్ ను గెలిపించాలి. ఎందుకు ఎందుకు గెలిపించాలి అమ్మా? ఎందుకు గెలిపించాలంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలైనవి. మీ ఊళ్ళో అందరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి రాలే? మీ ఊళ్ళో అందరు డబుల్ బెడ్రూమ్ రాకపోతే రాలేదనండి, వస్తే వచ్చినాయనండి. రేకొడేలా డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, దళిత బంధు, బీసీ బంధు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ ఒక్కసారి, దళితుల మూడెకరాలు, చదువుకున్న పిల్లల 3016 రూపాయల నిరుద్యోగ వృద్ధి, 57 ఏళ్ళకే పెన్షన్. అమ్మా ఇవన్నీ రాలే అన్నారు మీరే, నేను కాదు. కాంగ్రెస్ పార్టీ 2004లో ఇందిరామిల్లు ఇచ్చినవా లేదా? ఇందిరామిల్లు అరే ఇది గట్టిగా చెప్తలేరు, ఇచ్చింది చెప్పరు ఇది మాత్రం. ఇందిరామిల్లు ఇచ్చినవా? కోపరి గారి మీద 9 రకాల వస్తువులు ఇచ్చినవా? ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చినా పిల్లలకు? రైతు రుణమాఫీ చేసినా ఒకటేసారి? ఉచిత విద్యుత్ ఇచ్చినావా? కరెంటు బకాయిని మాఫీ చేసినావా? ఆరోగ్యశ్రీ తెచ్చినావా? ఉపాధి హామీ పెట్టినావా? కరువు పని రేషన్ కార్డులు ఇచ్చినావా? అమ్మా 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 అరే ఉన్న కిరోసిన్ పనిచేసి చక్కెర పనిచేసిన పండుగకి అవిడే పనిచేసినదా? కేసీఆర్ మీకు తింటా చక్కెర తింటే ఇబ్బంది అవుతుందని చక్కెర కూడా బంద్ చేసిండు. మల్లవా, ఓ మల్లవా, మల్లవారే కదా, మల్లవారేనా? ఆకారం మల్లవ అంటుంది. నేనేమంటా చక్కెర బంద్ చేసిండలే అమ్మా. అందుకే అమ్మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్యాస్ ఉన్నా నన్ను అడుగుతావు? పదేళ్ళు ఎమ్మెల్యే నన్ను అనే శాతం అయితే లేదు. అందుకే అమ్మా పవన్ మీకు ఇచ్చిర్రు అందరూ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సిబిఐ బలపరుస్తున్న అభ్యర్థిగా మీ అందరి అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేయమని మీ అందరినీ విజ్ఞప్తి చేయడానికి మీ ముందు వచ్చి నిల్చున్న రెండు చేతులు జోడించి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ అవ్వ చప్పట్లు కొడతలేదు, చేయలే అద్దాలే, నేనే చేయలే అద్దాలు. అమ్మా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే నాటికి ప్రధానమైన 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల గొంతు గుండె లబ్డబ్ కాదు, వరద కాలువ వరద కాలువ అని కొట్టుకున్నది అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. దానికి అనుగుణంగానే రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు శాసనసభ్యుడు చాలా వెంకయ్యరెడ్డి గారు, ఆనాటి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకయ్య గారు అందరూ కలిసి ఆ ఫౌండేషన్ ఇస్తే ఇవాళ రైతులకు వరి ధాన్యం బోనస్ ఎంత, ఇంటికి ఎంత, ఇందిరామ్ ఇంటికి ఇవి దయచేసి. అదేవిధంగా మిగతా మన మిత్రులందరికీ కూడా మహిళల సోదరులకు కూడా 2500 రూపాయలు చేయిత కింద పెన్షన్, పెన్షన్ అందరికి కూడా 4000 రూపాయలు ఇస్తామమ్మా.
పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాం సో మేము ఇస్తాం అందరికీ మేము తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది ఇక్కడ ఈ రేకొండ గ్రామం పెద్దలు చారా వెంకరెడ్డి గారి గ్రామం పక్కన బొమ్మనపల్లి దేశిని మల్లయ్య గారి గ్రామం శాసన సభ్యులంటే ఒక గౌరవప్రదంగా ఉండే పక్క రామచంద్రపూర్ కరీంనగర్ ఉండేటువంటి బొమ్మ వెంకన్న శాసన సభ్యుడు ఉండే ప్రవీణ్ రెడ్డి గారు శాసన సభ్యులు ఉండే పొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కూడా శాసన సభ్యులు ఉండే శాసన సభ్యుడు అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం చేసిండు మన గౌరవ శాసన సభ్యుడు సంఖ్యకు ఎక్కుకుంటే ఎత్తాడు కింది తీస్తే దిగడు అంటే ఆయనకు సమస్యల పట్ల అవగాహన లేదు ఎవరన్నా చెప్తే వినడు అమ్మా పదేళ్లలో సర్కారు ఉన్నది ఎమ్మెల్యే సర్కారు మనిషి అందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరకు కలవాలంటే ఇబ్బంది కానీ మన ఎమ్మెల్యే అదృష్టవంతుడు ముఖ్యమంత్రి వచ్చి ఈనింటుంటాడు మరి ఒక డబుల్ బెడ్ మనం కట్టియాలి కదా ఒక కాలువను దరిపియాలి కదా ప్రజలకేమో సహాయం చేయాలి కదా ఏం రోడ్లు ప్రతి తిరుగుతుంటే హ్యాష్టాగ్ వస్తుంది మామూలు మూడు రోజులకు ఒకసారి షోరూమ్ తీసుకోవద్దు డస్ట్ నిండుతుందని లాని అంటే అమ్మా దయచేసి అలా రేకొండ నుంచి కాలే ఏదేమైనా అమ్మా కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి మా బాధ్యత ఇలా నెహ్రూ జయంతి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముందు చూపుతోటి బాక్రా నంగల్ నాగార్జున సాగర్ శ్రీక్ష ఇటువంటి ఎన్నో ప్రాజెక్టు కట్టకపోతే వ్యవసాయిక పారిశ్రామిక విప్లవాలు తెచ్చి పెట్టకపోతే ఆనాడు పెట్టిన ఐఐటీలు ఇలా కట్టకపోతే ఇలా ప్రపంచ దేశాల్లో 100 పెద్ద కంపెనీలకు సీఈఓగా భారతీయులు ఉండేది కాదు ఇలా ప్రపంచంతో పోటీ పడుతుంది భారతదేశం అంటే ఆనాడు నెహ్రూ గారి ముందు చూపు ఏం చేసింది కాంగ్రెస్ అంటాడు ఇవాళ తిన్నాడు పోరాలు ఏం చెప్తాం కాంగ్రెస్ చరిత్ర చూస్తే అందుకే మాట తప్పని కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి ఈనాడు దాకా తెలంగాణ ఇష్టమనం ఇచ్చినాం ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే సిపిఐతో కలిసి కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని విశ్వాసంతో అందరం కలిసినాం ఒక రేషన్ కార్డు లెక్క ఒక ఆరోగ్యశ్రీ కార్డు లెక్క మీకు మాకు ప్రామిసర్ లేని లెక్క రాకపోతే అమ్మా బాబా డబల్ స్పీకర్ అనేది ఆగు వల్ల ఇదో ఈ కార్డు దాచిపెట్టుకోండి రేపొద్దున అది ఇవ్వకపోతే మళ్ళీ ఇస్తాడే ఈ కార్డు ఇవ్వకపోతే మళ్ళీ తీసుకోండి ఇది దాచిపెట్టుకోండి ఇలా ప్రధానమైనటువంటి వాగ్దానం 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఏమిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మేము కేసీఆర్ లెక్క అహనా పిల్లన్న సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ అహనా పిల్లంట చూడలే అరే ఆ వీడియోలు పెట్టారా ఒకసారి అన్ని అహనా పిల్లన్నల కోట శ్రీనివాసరావు సెంట్రల్ లైటింగ్ ఉన్నట్టు దానికి ఒక కోడ్ని కట్టేస్తాడు కోడ్ని కట్టేసి రేకొండలు అంతే కోడి తినరు అంటే ఆహా ఏం రుచి అన్నట్టున్నది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అల్లుడేస్తేనే అంటారు కోళ్ళేడా అమ్మేస్తారు మేకలడా కట్టేస్తారు అన్నాడా లేడా కానీ మేము ఇందిరా మిల్లు అన్నా ఇందిరా మిల్లు ఇప్పుడు కూడా 5 లక్షలు ఇస్తాం మీరేనా కట్టుకుంటారో కట్టుకోండి దాని తర్వాత రెండవ పని ఈ దేశానికి వెన్నెముక రైతు ఆ రైతు పండించే ధాన్యాన్ని 40 కిలోలకు ఎంత ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు 2-3 ఇక్కడ మళ్ళీ మిల్లుకైనాక మళ్ళీ దెబ్బ అమ్మా కాంగ్రెస్ పార్టీ క్వింటాలకు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది 500 క్వింటాలకు దాని తర్వాత మహిళలకు సంబంధించి అవ్వగారింటికి పోవాలన్నా వియ్యబరాలు ఇంటికి పోయి కోడలు భూమి పెడితే వియ్యబరాలు దావత్ ఇస్తారని పోవాలి కదా ఆర్టీసీ బస్సు ఫ్రీ మహిళలందరికీ కర్ణాటకలు ఇస్తున్నామమ్మా ఆర్టీసీ బస్సు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే
నా యువ మిత్రులు చెప్తాను డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ బర్త్డే మల్ల డిసెంబర్ 9 లోపల ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే మాట సందర్భంగా మనం చెప్తానా ఏ తెలంగాణ కోసం కొట్లాడేమో ఏ తెలంగాణ కోసం పిల్లల ఉద్యోగాలు తీసుకుంటామో కేసీఆర్ కుటుంబార్కే పరిమితమైనటువంటి దాన్ని బయటికి తెచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలను ఒకటో ఏడాదిని 2 లక్షలు భర్తీ చేస్తామనే మాట మనం చెప్తా ఉన్నా దాంతో పాటుగా అక్క చెల్లెలకు ఇబ్బంది అవుతుందని సోనియా గాంధీ గారు ప్రత్యేకించి హైదరాబాద్ విజయభేర్ మీటింగ్ లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ నాయకులారా పోయి మా అక్క చెల్లెలకు చెప్పండి కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 సిలిండర్ ఉండే ఇలా 1200 అయింది 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పమని చెప్పింది ఇలా కాంగ్రెస్ అధికారంలో రాగానే సిలిండర్ ఎంత ఇంతలే సప్లై చేస్తలేదు సిలిండర్ ఎంత ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి 30 తారీఖున వచ్చేటువంటి ఓట్లల్లో నాకు గట్టిగా ఓట్లేసి గెలిపియమని చెప్పి కోరుతా ఉన్నా మీ బిడ్డగా అందుబాటులో ఉంటా గ్రామానికి సంబంధించిన నీటి సమస్య కావచ్చు లేదా ఇతర సమస్యలు లేకుండానే దాదాపు 26-27 ఓట్లు ఉన్నాయి 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మెజారిటీ ఓట్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి నేను మీ బిడ్డగా మీ అందరికీ అందుబాటులో ఉంటానటువంటి మాట గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీ బిడ్డగా నాకు అవకాశం ఇస్తే ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడినా ఇవ్వాలని ఎక్కడికైనా పోతే మా కరీంనగర్ ఎంపీ అంటే గల్లెత్తుకొని తిరిగేదో చేసిన ఇయ్యాల కూడా చెప్తా ఉన్నా రేపు పొద్దున హుస్నాబాద్ ఎమ్మెల్యేగా అట్లనే గౌరవంగా తలెత్తుకొని తిరిగేదట్టుగా మీ ప్రజల సమస్యల్ని శాసనసభ లేవట్టేటువంటి దమ్మున్నటువంటి బిడ్డగా మిమ్మల్ని ఆశ్రయించమని కోరుతా ఉన్నా ఊరికి అట్టుగానే నోరుందా లేదా అన్నట్టుగా నేను అడుగుతాను ఈ రేకొండ గ్రామం నుంచి శాసనసభ్యుని నువ్వు శాసనసభల ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం మాట్లాడినా వీడియోలు పెట్టు బయట నేను పార్లమెంట్ గా మాట్లాడే పెడతా నేను కొట్లాడింది చూపెడతా నువ్వేం మాట్లాడినావు చెప్పు చర్చకు రాడు చెప్పాడు పేపర్ స్ప్రే కొడితే అమ్మా పార్లమెంట్ లో ఆయనే ఒప్పుకుంటుడు పొన్నం ప్రభాకర్ కళ్ళల్లా కారం కొడితే కింద పడ్డాడు కింద పడి నుంచి మెదడు పనిచేస్తున్నాడు కారం కొట్టింది కళ్ళకైతే మెదడుకే సంబంధం బాబు కారం దేన్న కొట్టింది కళ్ళల్లా కళ్ళ కొడితే కళ్ళకు మెదడుకే సంబంధం అమ్మా అట్లా మాట్లాడతాడు బాబు పరిశాలనుడు ఏదేమైనా అమ్మా మీ అందరి ఆశీర్వచనంతో 3 తారీఖు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు ఊహించని విధంగా మార్పును అభివృద్ధి ఈ ప్రజల సమస్యల పరిష్కారమైన గొంతును నా శక్తిని వినియోగిస్తా అని చెప్పి అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ నన్ను గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.